లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తరిన మ్యాచ్లో భారత మహిళల టీం ఘన విజయం సాధించింది. పాక్పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. భారత బ్యాటర్స్లో షఫాలి వర్మ 32 పరుగులు, జెమిమా రోడ్రిక్స్ 23, హర్మన్ ప్రీత్ కౌర్ 29 కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. స్మృతి మందాన 7, దీప్తి శర్మ 7 పరుగులు స్కోర్ చేశారు. ఇక పాక్ బౌలర్స్లో ఫాతిమా 2 వికెట్స్ తన ఖాతాలో వేసుకోగా సాదియా ఒమైనా 0 వికెట్ పడగొట్టారు. అంతకుముందు పాకిస్తాన్ 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టును తక్కువ స్కోర్కి కట్టడి చేశారు భారత బౌలర్లు. పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్స్లో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు స్కోర్ చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ నిదాధర్ 28 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. ఇక ఓపెనర్ మునీబా అలీ 17 పరుగులు చేయగా ఫాతిమా సన్నా 13, మరో ప్లేయర్ అరూప్ షా 14 పరుగులు చేశారు. ఇక భారత బౌలర్స్లో అరుంధతి రెడ్డి 3 వికెట్లు, శ్రేయాంక పాటిల్ 2 వికెట్లు తీసి అదరగొట్టారు. వీరితో పాటు దీప్తి శర్మ, ఆశర్ శోభన, రేణుకా సింగ్ 0 వికెట్ పడగొట్టారు.